ఈ ఫార్ములా విషయంలో డబ్బులు నొక్కేశారు. కేటీఆర్ ఈ ఫార్ములా విషయంలో డబ్బులు లావాదేవీలు జరిగినట్టుగా, ఇది డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ యొక్క సొమ్ముని ఒక పద్ధతి పాటలేకుండా ఇప్పటి ముంపుడిగా కాజేస్తే ఇంకా ఊరుకోవాలా? ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారం తీసుకొచ్చారు? వీళ్ళ దోపిడిని అరికట్టాలని కదా, వీరు దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టాలని కదా. మరి అలా సొమ్ము దోచుకొని బాజాప్తా దాంట్లో స్పష్టమైన తర్వాత కూడా చర్యలు ఉండకుంటే ప్రజలు మమ్మల్ని క్షమించరు కదా. ఫార్ములా ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ అస్తముంది, ఆయనే ఒప్పుకున్నాడు, ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, డబ్బులు డ్రా అయినాయి. ఇది ప్రభుత్వ సొమ్ము, ఎవరు జాగిరాని మీరు డబ్బులు డ్రా చేశారు, ఎవరు జాగిరాని మీరు డబ్బులు ఇచ్చినారు ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చాలా తప్పు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతమై హైదరాబాద్లో జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మా ఉద్దేశం అభివృద్ధి అనేది నలుమూలలో వ్యాపించాలి, రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి జరగాలి. ఒక హైదరాబాద్లోనే కాదు, అటు ఆదిలాబాద్లో కానీ, ఇటు ఖమ్మంలో కానీ, ఇటు కొడంగల్లో కానీ ప్రతి చోట ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి. అమెరికాను చూసి నేర్చుకుందాం మనం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి కాబట్టి రకరకాల క్లస్టర్లు విభజించి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇది కూడా గ్రీన్ ఫార్మాస్ క్లస్టర్. ఇది ఇక్కడ పొల్యూషన్కి తావుండదు. పొల్యూషన్కి తావులేనప్పుడు మీ బాధ ఏంటి? అందులో 90% పైగా రైతులు ఈ ప్రాజెక్ట్ను ఒప్పుకొని భూములు ఇచ్చిన తర్వాత ఈ నలుగురు మలుగురు చిల్లర వేషాలు వేస్తూ ఉంటే మిగతా 90% నష్టం జరుగుద్ది కదా. అది ఆలోచించాలి కదా. కేవలం రాజకీయాల కోసం ఈ ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. వీడియోలో బాజాప్తా కనబడతా ఉంది. కలెక్టర్ని ఏ విధంగా తోశారు, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా కారులో ఎక్కిస్తారు మనం చూస్తూ ఉన్నాము. వీడియోలు సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి కదా. ఏది ఏమైనా అధికారుల మీద దాడులు జరగడం అనేది ఏమైన చర్య, అది ఏ ప్రభుత్వంలో కానీ ఎవరు చేసినా తప్పేది, ఎవరు ప్రోత్సహించినా ఎవరు రెచ్చగొట్టినా అది తప్పే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు దోషులుగా తేలితే వారి మీద చర్యలు ఉంటాయి. మేము కోరుకునేది కూడా, ప్రభుత్వాన్ని వినియమించేది కూడా, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని. అభివృద్ధికి ఆటంకం కలిగితే తరతరాలుగా బాధపడాల్సి వస్తుంది. మనం ఇవాళ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతే మనం కాదు మన వెనుకొచ్చే తరాలు బాధపడాల్సి వస్తుంది. అది గ్రహించుకొని ముందుకు పోవాలి. రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడండి, మేము తప్పులు చేస్తే నిలదీయండి, మేము సరిదిద్దుకోవడం సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి భేషజాలు లేవు. ఏదైనా తప్పులు జరిగితే కూడా మేము సరిదిద్దుకుంటాం. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు చెప్పడం జరిగింది. సో ఏది లేకుండా కేవలం రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం ప్రజల్ని వాడుకుంటాము, ప్రజల్ని రెచ్చగొడతాము, అభివృద్ధిని ఆడుకుంటాం అంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఇది ప్రభుత్వం యొక్క స్పష్టత అనే మాట కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఎస్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్ల మేము అధికారంలోకి వచ్చాము. సంవత్సరం మొదటి సంవత్సర ఉత్సవాలు ప్రతి కార్యకర్త జరుపుకుంటారు, కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నాం. రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఈ విజయోత్సవాలు జరుపుకుంటుంది. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలు భాగం పంచుకుంటారు, పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు ఉంటాయి. బహుశా 2 కానీ 3 కానీ మేము కూడా ఒక బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వం సంవత్సరం పాటుగా తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల మీద విశ్లేషించి చర్చించి వారు తీసుకున్న సంవత్సర నిర్ణయాల మీద హర్షం వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం పీసీసీ చేపడుతుంది. బహుశా 16 నుంచి ఎల్లుండి నుంచి నేను జిల్లాల పర్యటన పోతాను. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ల వారీగా జిల్లాల పర్యటన ఉంటుంది. మొదటి పార్లమెంటు కరీంనగర్, 16న ఉండబోవచ్చు, 18న మెదక్,
ఆ రకంగా షెడ్యూల్ మీకు ఇస్తాం.